हाय एवरीवन, वेलकम टू पाइथन लाइफ यूट्यूब चैनल। सो फर्स्ट टाइम मन चैनल विजिट चेस्ते ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి। 30 ప్లస్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయండి। అండ్ అలాగే మనకి డైలీ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు। సో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి। ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా। సో ఆ లింక్ ఇచ్చేస్తే డైరెక్ట్ మన సైట్ కు విజిట్ అవుతారు। ఇక్కడ ఎన్రోల్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఇది క్లిక్ చేసి మనం ఎన్రోల్ అవ్వచ్చు। అలాగే కోర్స్ డీటెయిల్స్ అండ్ కోర్స్ సిలబస్ కూడా మీకు సైట్ లో ఉంటుంది। సో డెమో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి। సో టుడే టాపిక్ లోకి వెళ్దాం। పైథాన్ ఇంటర్వ్యూలోని కోడింగ్ క్వశ్చన్ అండి। సో ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్, జనరేట్ 6 డిజిట్ ర్యాండమ్ సెక్యూర్ ఓటీపీ। ఒక 6 డిజిట్ ర్యాండమ్ ఓటీపీ అనేది మనం జనరేట్ చేయాలి। సో దీనికోసం మన పైథాన్ లో సీక్రెట్స్ అని చెప్పి ఒక మోడ్యూల్ ఉంటుంది, ఆ మోడ్యూల్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా। అలాగే సీక్రెట్స్ జనరేటర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, సీక్రెట్స్ జనరేటర్ ఈక్వల్ టు ఈ సీక్రెట్స్ మోడ్యూల్ నుంచి సిస్టమ్ ర్యాండమ్ అనే క్లాస్ ని డిఫైన్ చేసుకుంటున్నా। ప్రింట్ జనరేటింగ్ 6 డిజిట్ సెక్యూర్ ఓటీపీ, ర్యాండమ్ సెక్యూర్ ఓటీపీ, ఓటీపీ ఈక్వల్ టు సీక్రెట్ జనరేటర్ డాట్. సో ఈ ర్యాండమ్ రేంజ్ అనేది కూడా సీక్రెట్స్లో ఒక మెథడ్ అండి ఇది। సో అదేం చేస్తుందంటే మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టూ ఇంటీజర్స్ అనేవి మనకి పిక్ చేస్తుంది అనమాట। సో 6 డిజిట్స్ ఉండాలి కాబట్టి స్టార్టింగ్ 6 డిజిట్స్ అండ్ ఎండింగ్ 6 డిజిట్స్ తీసుకుంటున్నా। ప్రింట్ సెక్యూర్ ర్యాండమ్ ఓటీపీ, సో ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసుకుంటున్నానండి, సెక్యూర్ ర్యాండమ్ ఓటీపీస్ కామా ఓటీపీ। సో మనకి టూ ఇంటి 6 డిజిట్ ఇంటీజర్ అనేది మనకి పిక్ చేసింది, ఆ పిక్ చేసింది ఇక్కడ ఓటీపీ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది। సో అందుకోసమే మనం ఇక్కడ ఓటీపీ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం। ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా మీకు అర్థమవుతుంది క్లియర్గా। సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి, జనరేటింగ్ 6 డిజిట్ ర్యాండమ్ సెక్యూర్ ఓటీపీ, సెక్యూర్ ర్యాండమ్ ఓటీపీస్ 862368। సో ఇక్కడ మనకి 862368 అని 6 డిజిట్ ఇంటీజర్ అనేది ప్రింట్ అవుట్ అయింది। మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, ఇక్కడ మనకి 6 డిజిట్ కాకుండా 4 డిజిట్స్ కావాలనుకోండి। సో ఇక్కడ మనం స్టార్టింగ్ 4 డిజిట్స్ అండ్ ఎండింగ్ 4 డిజిట్స్ నెంబర్స్ తీసుకుని మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేద్దాం। ఇప్పుడు చూడండి మనకి 4 డిజిట్స్ ఓటీపీ అనేది ప్రింట్ అవుట్ అవుతుంది, 1828। సో ఇంకోసారి రన్ చేస్తున్నా, 9841। సో ఇలా మనం 4 డిజిట్స్ అయితే 4 డిజిట్స్, 6 డిజిట్స్ అయితే 6 డిజిట్స్ మనం ర్యాండమ్ ఓటీపీస్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు। సో అర్థమైంది కదండి। సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, పిక్ ఏ ర్యాండమ్ క్యారెక్టర్ ఫ్రమ్ ఏ గివెన్ స్ట్రింగ్। సో ఒక స్ట్రింగ్ నుంచి ఒక ర్యాండమ్ క్యారెక్టర్ అనేది మనం పిక్ చేయాలి। ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేద్దామండి, నేమ్ ఈక్వల్ టు పైథాన్ లైఫ్, పైథాన్ లైఫ్ అనే ఒక స్ట్రింగ్ అండి ఇది। సో ఈ స్ట్రింగ్లో ఒక ర్యాండమ్ క్యారెక్టర్ అనేది పిక్ చేయాలి, అంటే పి కావచ్చు, వై అవ్వచ్చు, ఎల్ అవ్వచ్చు, ఐ అవ్వచ్చు, సో ఎనీ ర్యాండమ్ క్యారెక్టర్ అనేది మనం పిక్ చేయాలి। సో దానికోసం నేను పైథాన్లో ర్యాండమ్ అనే మోడ్యూల్ ఉంటుందండి, సో ఆ మోడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ఇంపోర్ట్ ర్యాండమ్. సో పై ప్రోగ్రామ్ మనం కామెంట్లో పెడదాం, సో ఇంపోర్ట్ ర్యాండమ్, నేమ్ ఈక్వల్ టు పైథాన్ లైఫ్, సో ఒక క్యార్ ఈక్వల్ టు, సో క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ర్యాండమ్లో నేను చాయిస్ అనే మెథడ్ ఉంటుందండి, ఆ మెథడ్ యూస్ చేస్తున్నా, నేమ్। సో అలాగే ప్రింట్ ర్యాండమ్ క్యారెక్టర్ ఈస్ కామా క్యార్, ఎందుకంటే మనకి ఇక్కడ చాయిస్ ఈ నేమ్లో ఉన్న స్ట్రింగ్ ఉంది చూసారండి, ఈ స్ట్రింగ్లో ఒక ర్యాండమ్ క్యారెక్టర్ అనేది మనకి పిక్ చేసుకుని ఈ క్యార్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది। సో ఆ స్టోర్ అయిన వేరియబుల్ మనం ఇక్కడ ప్రింట్అవుట్ చేసుకుంటున్నాం। ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, సో అవుట్పుట్ వచ్చింది చూడండి, ర్యాండమ్ క్యారెక్టర్ ఇస్ టీ। సో పైథాన్ లైఫ్లో టీ అనే ర్యాండమ్ క్యారెక్టర్ మనం పిక్ చేసింది, సో మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేద్దాం, సో ఈసారి ఎల్ పిక్ చేసింది। సో అలాగా మనం ఒక స్ట్రింగ్లో మనం ర్యాండమ్ క్యారెక్టర్స్ పిక్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ర్యాండమ్ మోడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అలాగే చాయిస్ అనే మెథడ్ యూస్ చేస్తాం అన్నమాట। సో క్లియర్ కదండి। సో నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్కి వెళ్దాం, క్యాల్కులేట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ ర్యాండమ్ ఫ్లోట్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్
two random float numbers. So random float numbers ఒక multiplication మనం calculate చేయాలండి. So ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. So random కాబట్టి నేను మళ్ళీ random module import చేసుకుంటానండి. Import random. So ఒకసారి పై ప్రోగ్రామ్ కామెంట్ చేద్దాం. Import random. Num1 equal to random నుంచి random. Random dot random print. So first random float is num1. So num1 లో ఒక random float అనేది మనకి ఇక్కడ print out అవుతుందండి. So అలాగే two numbers కాబట్టి number 2 equal to random dot uniform. So uniform అనేది ఒక మెథడ్ అండి. So 9.5. So 9.5 నుండి 99.5. So ఈ మధ్యలో మనం random numbers అనేవి మనం పిక్ చేయాలి. So దాని గురించి నేను uniform మెథడ్ యూస్ చేశాను నేను. So ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం అండి సెకండ్ నంబర్ కూడా. Second random float is so sorry num2. So ipudu number 1, so num1 lo unna random float number, number 2 lo unna random float number mana multiplication cheyal kabatte num3 equal to number 1 star num2. సో అలా వచ్చిన వాల్యూ అనేది మనకు నమ్ త్రీలో స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ అనేది మనం ప్రింట్అవుట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ సో మల్టిప్లికేషన్ ఇస్ నమ్ త్రీ. సో నమ్ త్రీ ఎందుకు ఇక్కడ యూస్ చేసామండి, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిన ఫ్లోట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి నమ్ త్రీ అనే వేరియబుల్లో స్టోర్ అవుతాయి. కాబట్టి ఆ నమ్ త్రీ అనే వేరియబుల్ మనం ఇక్కడ ప్రింట్అవుట్ చేసుకున్నాం. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. సో అవుట్పుట్ చూడండి, ఫస్ట్ ర్యాండమ్ నెంబర్ ఏం పిక్ చేసుకుందండి 0314. సో ఒక సంథింగ్ ర్యాండమ్ నెంబర్ అని పిక్ చేసుకుంది. సెకండ్ ర్యాండమ్ ఫ్లోట్ ఏం పిక్ చేసుకుందండి 98. అంటే మనం 99.5 బిలో అండ్ 9.5 అబోవ్ ఈ రేంజ్ మధ్యలోనే ఒక ఫ్లోట్ నెంబర్ అనేది పిక్ చేసుకోవాలి. కాబట్టి 98.9595. సో ఒక ర్యాండమ్ పిక్ చేసింది. ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అండి 31.14. ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఈసారి డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ అనేవి పిక్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి 0.45 అండ్ ఇక్కడ సెకండ్ ర్యాండమ్ ఫ్లోట్ ఇస్ 28.25. సో ఈ రేంజ్లో మనకి ఈ ర్యాండమ్ వాల్యూ అనేది మనకి పిక్ చేసుకుంది. సో ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే 12.74. సో నెంబర్ 1లో కూడా మనం రేంజ్ అనేది తీసుకోవచ్చు. మన పర్టికులర్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలో ఉన్న ఫ్లోట్ నెంబర్ మనకు కావాలని మనం రేంజ్ తీసుకోవచ్చు. సో సేమ్ ఇట్లాగా యూనిఫామ్ అనే మెథడ్ యూస్ చేసి మనం రేంజ్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. సో అర్థమైంది కదండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.